హలో రోజక్క, మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టేనా? అబ్బో, రెడీగా ఉన్నావుగా, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో? మొన్న అసెంబ్లీ సిచ్యువేషన్ మీరు అందరు కూడా చూశారు. తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతాడనేది. మాజీ సీఎం గురించి అట్టా మాట్లాడతావు ఏంది? అసెంబ్లీలో దిగజారుడు భాష ఎవరు మాట్లాడారో అందరికి తెలుసు కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని లాక్కొని ఆయనకి మైక్ కూడా ఇవ్వకుండా పంపించడం చూసాం. అలాగే ఈరోజు జరగని విషయాన్ని జరిగినట్టుగా ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచన చేయడం కూడా అందరూ గమనిస్తున్నారు. ఓహో, ఎన్టీ ఓడికి అప్పట్లో బాబు మైక్ ఇవ్వలేదని చెప్తున్నావా? అట్టంటప్పుడు మొన్నటి వరకు నువ్వు ఆ పార్టీలో ఎట్టా ఉన్నావో? ఎందుకంటే తను కుప్పం మున్సిపాలిటీ కూడా పోగొట్టుకోవడంతో రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదు, తన పార్టీ కనుమరుగైందని తెలిసి ఈరోజు దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కొత్త రాజకీయాన్ని పైకి తీసుకొచ్చారు. ఇదిగో రోజక్క, కుప్పంలో గెలిచిన గెలుపుకి కూడా ఎట్టా భుజాలు తచ్చుకుంటే ఎట్టా చెప్పు? వందలాది మంది ఎమ్మెల్యేలు కోట్లాది డబ్బులు పెట్టి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని టీడీపీ వాళ్ళు అంటున్నారులే, మరి దానికి ఏమంటావో చెప్పేసి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏది జరగలేదు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, సింపతి కోసమే డ్రామాలు ఆడారు తప్ప ఎవరు కూడా ఎవరిని అవమానించినా దాఖలాలు లేవు వైఎస్ఆర్సీపీ నుంచి. ఏందిదే, బాబు సింపతి కోసం డ్రామాలు ఆడాడంటావా? ఒకప్పుడు సీఎం కుర్చీ కోసం మీ జగనే సింపతి డ్రామాలు ఆడాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, ఏది నిజం అంటావో? కానీ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు కానీ ఈ 2.5 సంవత్సరం కానీ ఎంత నీచంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ముఖ్యంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి, మా ప్రీతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారో రికార్డెడ్గా ఉంది. ఒరే, టీడీపీ వాళ్ళ బూతులు రికార్డుగా ఉన్నాయని చెప్తున్నావు? వాళ్ళ బూతులన్నా రికార్డుగా ఉన్నాయి, అదే మీ బూతులైతే జనాల చెవుల్లో ఎప్పుడు మారుమోగుతూనే ఉంటాళ్ళా? ఇకనైనా హుందాగా ఉండి తన కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, కానీ తన కుటుంబ గౌరవాన్ని, తన రాజకీయ లబ్ధి కోసం లేని దాన్ని ఉన్నట్టుగా నడి రోడ్డు మీద నిలబెట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదిగో అక్కయ్య, నువ్వు ఈ మొక్క చెప్తుంటే నాకు గోస్టులు వచ్చి వేదాలు వల్లించడం అనే సామెత గుర్తొస్తుంది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి ఎలా కేసులు వేయించి 3 రాజధానులకి అడ్డుపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే మొత్తం అభివృద్ధి కేంద్రీకరిస్తే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం ఎంత నష్టపోయామో కళ్ళారా చూసాం. అట్టా 3 రాజధానులు అంటావేంది? ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని మీరు 3 రాజధానులు కడతారా? దీనికి ఏం చెప్తావు? ప్రజలు అడిగితే కాబట్టి లక్షలాది కోట్లు అమరావతిలో వెచ్చించి అభివృద్ధి చేసి ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ నష్టపోతే భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అలాంటివి జరగకుండా మరి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకొని, అలాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికి కూడా వారి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని. అమరావతికి అంత ఖర్చు అవుతుంది అని మేము ఒప్పుకోమంటున్నావా? మరి ఆ ముక్క అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నారు ఏంది? సమగ్రంగా చర్చించి ఒక కొత్త బిల్లుతో మళ్ళీ అసెంబ్లీ ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో రాజధానులు ఏర్పాటు చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓహో, 3 రాజధానులపై సమగ్రంగా చర్చించాలంటావు. మొత్తానికి మీరు ఎవరిని సంప్రదించకుండా మోనార్క్ లాగా 3 రాజధానులు డిసైడ్ చేసామని ఒప్పేసుకున్నట్టేనా? ఖచ్చితంగా రాజధానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్ నిజంగా అమరావతికి వ్యతిరేకం కాకపోతే రైతుల ఉద్యమం ఏడాదిగా జరుగుతున్నా ఎందుకు చెల్లించడు? కానీ 3 ప్రాంతాల ప్రజలే ఒక తండ్రి లాగా తను ఆలోచించాలి కాబట్టి అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏందక్కయ్యో, 3 రాజధానులపై మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నావు, రాజధాని లేకుండా రాజ్యాన్ని మీరు ఎన్నాళ్ళు పాలిస్తారో? సరే సర్లే, మొత్తానికి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థమైంది, ఇంకా బయలుదేరక్కయ్యా.